నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాలలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు, 60 సీసాల గోవాలికర్ స్వాధీనం. ఆక్రమణదారుల నుంచి కుందేరును కాపాడాలని చీరాల మున్సిపల్ కమిషనర్కు వినతి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన ఈపురపాలెం పోలీసు. రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు అందజేస్తున్నట్లు చెప్పిన వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి. సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటిరో డ్రగ్స్ కంపెనీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్, 36 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక. చీరాలపట్నం విఠలనగర్లోని ఓ ఇంటిలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచి అమ్మకాలు జరుపుతున్నట్లు అందిన సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో 60,000 రూపాయలు విలువైన 60 సీసాల గోవాలికర్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. చీరాల కొత్తపేటలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఆఫ్ సూపరింటెండెంట్ నరసింహారావు మాట్లాడుతూ, విఠలనగర్లో ముగిలి సుబ్బారావు, ముగిలి రామారావు తండ్రి కొడుకులు ఇద్దరు గోవా నుండి మద్యం తెచ్చి అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పారు. వీరిపై గత 10 రోజుల నుంచి ప్రత్యేక నిఘాతో దాడులు చేసి సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందన్నారు. అమ్మకాలు జరుపుతున్న ముగిలి సుబ్బారావు అనే వ్యక్తిని అరెస్టు చేయగా అతని కొడుకు రామారావు పరారీలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సోమశేఖర్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీబీ స్టేషన్ పరిధిలో ముందుగా మేము మాకు వచ్చినటువంటి గత 10 రోజుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారంగా నిఘా పెట్టి ఈరోజు గోవా మద్యం లిక్కర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వ్యక్తి గతంలో కూడా 2 టైమ్స్ తీసుకొచ్చి గోవా మద్యం లిక్కర్ తీసుకొచ్చి అమ్మకాలు చేయడం జరిగింది. ఇతని పేరు ముగిలి సుబ్బారావు, ముగిలి రామారావు తండ్రి కొడుకులు ఇద్దరు. తండ్రి ఇంటి దగ్గర కూడా చికెన్ కుట్టు వ్యాపారం ఉంది. గతంలో 2 సార్లు తెచ్చాడు. ఇది 3వ సారి మాకు సమాచారం అందిన వెంటనే నిఘా పెట్టి ఇతను పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము. 2వ వ్యక్తిని కూడా, కొడుకు ఎస్కేప్ అయ్యాడు, ఇంట్లో లేడు. అతను కూడా వారెంట్ ఇష్యూ చేస్తున్నాము. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఇది గోవాలో దీని వాల్యూ 13,000 రూపాయలు. ఇదే లిక్కర్ ఇక్కడ వీళ్ళు 60,000 రూపాయలు పొందుతారు. అంటే అక్కడ తక్కువ అన్నమాట, 270 రూపాయలే. మన యొక్క ఆంధ్ర లిక్కర్ కంటే కూడా దాదాపు 600 రూపాయలు తక్కువ గోవాలో. అందువల్ల తీసుకొచ్చి ఎక్కువ లాభాలు అమ్ముకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మన రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మద్యం కానీ, వేరే స్టేట్ నుంచి వచ్చిన తీసుకొచ్చి మద్యం అమ్మకాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఉపేక్షించలేదు. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ విధంగా తీసుకొచ్చి అమ్మేవాళ్ళ మీద, అదేవిధంగా నాటు సారాయి కానీ, గంజాయి కానీ, ఈ నాన్ డ్యూటీ పెయిన్ లిక్కర్ విషయంలో కఠినంగా ఎస్సీబీ సిబ్బంది అందరూ కూడా నిరంతరం కూడా దాడులు చేస్తాము. ఎవరైనా సరే వీటి మీద సమాచారం స్టేషన్కి కానీ నాకు కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా అందరూ. మొత్తం 60 బాటిల్స్, ఒక్కొక్క బాటిల్ 750 కెపాసిటీ, మొత్తం 60 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే 5 బాక్సులు అన్నమాట. 5 బాక్సులు అయితే వీళ్ళందరూ గోవా వెళ్ళి ట్రైన్లో తీసుకొచ్చారు. గోవాలో ఉన్నటువంటి బాక్సుల్ని ఒక చీరాల పట్టణం మురిగినీరు పారుదలకు ప్రధాన కాలువైన కుందేరును కొందరు కబ్జాదారుల చేతుల నుంచి కాపాడాలని సోమవారం చీరాల సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ కమిషనర్ ఏసయ్యను కోరారు. కాలువను పూడ్చి నిర్మాణాలు చేపడుతున్నట్లు వీడియోలు చూపించారు. సాధన సమితి నాయకులు మాట్లాడుతూ, చీరాల పట్టణం మురికి నీరంతా కుందేలు ద్వారా బయటకు పోతుందన్నారు. కుందేరును ఇలా ఆక్రమించి కట్టడాలు కడితే రానున్న రోజుల్లో మురుగునీటి పారుదలకు ఆటంకం కలుగుతుందన్నారు. తుఫాన్లు వర్షాలు వస్తే సమస్య తీవ్రస్థాయికి చేరుకుంటుందని గుర్తు చేశారు. కుందేరు ఆక్రమణపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, బాబురావు, జయరాజు పాల్గొన్నారు.
వచ్చి మట్టి కోసింది కాకుండా డైరెక్ట్ ఏదో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. శనివారం మేము షూట్ చేసాము, శనివారం మేము వెళ్ళాము మీ దగ్గరకు వచ్చి చెప్పి వెళ్దామని వచ్చాము. ఆ రోజు మీరు ఏదైనా అవుట్ ఫీల్డ్ ఏమి ఉన్నారు, టీపీఓ గారు లేరు, టీపీఓ గారి దగ్గర ఉన్నటువంటి కిషోర్ ఆ బాబుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. బాబు ఇలా ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వెళ్తున్నామని. నిన్న సండే వర్కింగ్ డే కాబట్టి రాలేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సమయంలో కూడా అక్కడ జరుగుతుంది. ఎక్కడ మన ట్రాన్సిస్ పాయింట్ ఉంది సార్, సంపత్నాడు ట్రాన్సిస్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ బేస్ చేసుకొని పోసిన 37 రోడ్డే కుందేరులో ఉంది. మీరు పంపించిన సర్వే గారి ద్వారా మార్కింగ్ చేయడం వల్ల, కంపెనీల ద్వారా మార్కింగ్ చేసిన ప్రకారం ఆ 30 ఫీట్ రోడ్డే కుందేరులో ఉంది. అదే అనాథరైజ్డ్, దాన్ని తీసేయాలి. సరే మనకి ఇప్పటికే డంపింగ్ యాడ్ మొత్తం ఫుల్ ఉంది, మట్టి మళ్ళీ ఆడేసేస్తానని ఉద్దేశం మేము దాన్ని మెన్షన్ చేయలేదు. కానీ ఆ రోజు మేము డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసినంటే ఈ రోడ్డు బేస్ చేసుకొని మళ్ళీ చెత్త పోస్తారు, మళ్ళీ మట్టి పోస్తారని వీడియో తీసుకున్నాం. అది మీరు దృష్టి తీసుకొచ్చాం, అంటే మీన్స్ ఈ సీడి దృష్టి తీసుకొచ్చాం. అప్పుడు మీరు ఇక్కడ తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే వెంకటేశ్వర గారు, నిన్న మనం వెళ్ళాం కదా బాబురావు గారు, కోటేశ్వర గారు చెప్పారు మీరు ఎవరంటే టాపిక్ ఇస్తున్నాం మేము. మేము మరి పాల్పలేంటి సజెన్ చేశారంటే అని అడిగారు. అందుకే బాబా గారు చెప్పారు మా కమిషన్ గారు అని చెప్పారు. కమిషన్ గారు న్యూస్ రావడం ఆయన బాబా గారు చెప్తారా నా మాట అంటారు. ఎక్కడ ఎన్ని సార్ ఎన్ని ఎన్ని పీట్లు వేస్తారంటే 23 దాకా పొలం కట్టుకుంటా కొలతలు వస్తాయి. 23 అంటే 23 సెట్లు 23 సెట్లు స్థలం కానీ కేటాయించారు. ఇన్ని సెట్లు ఆరు సగం చేసేసారు. అట్లా కట్టారు 23 సీట్లు కేటాయించారు. నాయకురావు కావాలి పాపారావు. చీరాల మండలం ఈపురపాలెంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 65 రేషన్ బియ్యం బస్తాలతో ఉన్న వాహనాన్ని ఈపురపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రామీణ సీఏ మల్లికార్జున వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చీరాల మండలం కావూరివారిపాలెంలో గతంలో స్ప్రింక్లర్స్ కొరకు ఆర్బీకే సెంటర్ నందు 11 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. రైతుల పొలంలో బోరు ఇతర ప్రాథమిక వివరాలను వ్యవసాయ అధికారులు సేకరించారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు 90% సబ్సిడీ, 5 ఎకరాలు ఉన్న రైతులకు 50% సబ్సిడీతో పైపులను అందజేస్తుందని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ బ్యాంక్ డైరెక్టర్ మేడిబోయిన రత్నారెడ్డి, ఆర్బీకే అధికారిని ఎమేలియా, నింబస్ కంపెనీ డీసీఓ సాయిరామ్, ఎంఐ ఇంజనీర్ లోకేష్, ఫీల్డ్ ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు. చీరాల సెయింట్ ఆన్స్ ఎటార్మస్ ఇంజనీరింగ్ కళాశాలలో హెటిటో డ్రగ్స్ కంపెనీ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఇంటర్వ్యూలో 36 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. 75 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా బీఫార్మసీ విద్యార్థులు 6 ఎంఫార్మసీ విద్యార్థి 1 సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 13 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు సెయింట్ ఆన్స్ ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్ వివి నాగేశ్వరరావు తెలిపారు. బాపట్ల ఫార్మసీ కళాశాల నుండి 13 మంది, చీరాల ఇంజనీరింగ్ కళాశాల నుండి 1, ఇంకొల్లు డీసీఆర్ఎం కళాశాల విద్యార్థులు 2 ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు 2,84,000 వార్షిక వేతనం, ఇతర అలవెన్సులు ఇస్తారని ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు, 60 సీసాల గోవా లిక్కర్ స్వాధీనం. ఆక్రమణదారుల నుంచి కుందేరును కాపాడాలని చీరాల మున్సిపల్ కమిషనర్కు వినతి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన ఈపురపాలెం పోలీసు. రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు అందజేస్తున్నట్లు చెప్పిన వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటిరో డ్రగ్స్ కంపెనీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్, 36 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక. ఇవి బుల్టన్లోని విశేషాలు.
మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.